యువతరానికి సంబంధించి ఈ నీ పని చేస్తుంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్నని ఇంకొక ఆయన చేస్తున్నాడు. మిత్రులారా, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను కేవలం యువకులకైతే వేరే రకంగా చెప్పుండేదాన్ని. పెద్దలందరికీ రెండు బాధలు ఉన్నాయి, వాళ్ళ కొడుకుల గురించి, బిడ్డల గురించి. ఏ ఇంటికి నేను వెళ్ళినా ఆరో తరగతి పోరగాడితో మొదలు పెడితే ఇంజనీరింగ్ చదివే వరకు నేను ఏ ఇంటికి వెళ్ళినా ఇదివరకు అయితే నాన్న ఏం చేస్తున్నారో తండ్రి అని అడిగితే జవాబు చెప్పేటోడు. ఇవాళ వాడు మనకి జవాబు చెప్తాడు, చదువుతున్నా అంటే మళ్ళీ దించుతాడు. ఏంది దించుడు? తెలుసు కదా మీకు అందరికి, పాపం ఈ మిగిలిన జనాలకి ఏంటోనండి, అది నొక్కటం, వత్తటం, నెట్టటం, పీకటం మొదలు పెడితే ఇక వీళ్ళకి ప్రపంచంతో పని ఉండదండి. రోడ్డు మీద యాక్సిడెంట్లు కాదు, ఇంట్లో ఇల్లు తగలబడిపోయినా అది వదిలిపెట్టి ఉండే పరిస్థితి లేదండి. అడిక్షన్, పెద్దోళ్ళకి దిగులు, ఏళ్ళు ఏళ్ళు ఏమవుతారో అని చెప్పి. పిల్లోళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎందుకని ఇది మన చేతికొచ్చింది? ఇది మన చేతికొచ్చే ముందు చిన్న కథ చెప్పాలబ్బా మీకు. ఒక ఆయన ఒక ఊర్లో జూ పెట్టిండట. జూ పెట్టి అందరు రండిరా బాబు అన్నాడట, ఎవరు వెళ్ళలేదు. అరే 50% డిస్కౌంట్ రమ్మన్నాడట, ఎవరు వెళ్ళలేదు. అరే ఫుల్ ఫ్రీ రండి అన్నాడట. మన వాళ్ళకి ఫ్రీ అంటే పరిగెత్తే అలవాటు ఉందిగా, అందరు పరిగెత్తారు. లోపలికి అందరినీ రానిచ్చి గేట్లు మూశాడు. గేట్లు మూసి సింహాలను వదిలాడు. వదిలినాక అన్నాడంట, ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టండి అని చెప్పి. సింహాల్లో తిన్నాక ఏం చేస్తారు, ఆయన పెట్టిన ఫీజుకి రెట్టింపు కట్టుకొని బయటపడ్డారు, పుంజీలు తెంపుకొని బయటపడ్డారు. ఆ జూ పెట్టిన ఆయన అంబాని, ఆ సింహం పేరు జియో. ముందు ఫ్రీ ఇచ్చిండ్రు, ఆ తర్వాత గేట్లు మూసిండ్రు, ఇప్పుడు ఆరిపోతున్నారు జనం. ఈ జియో వచ్చిన తర్వాత, ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, పెద్దోళ్ళకున్న దిగులు, నాలంట్రోళ్ళకున్న దిగులు రెండు ఉన్నాయి. ఒకటి, ఏ గల్లీ చివరిన ముగ్గురు పోరగాళ్ళు తలకాయలు దించి స్మార్ట్ ఫోన్లో కూర్చున్నారంటే రెండే పనులు చేస్తున్నారు. ఒకటి, పబ్జి లాంటి పనికిమాలిన గేమ్స్ ఆడి బెట్టింగుల్లోకి దిగి నాశనం అన్నా అవుతున్నారు. లేదు అంటే పోర్న్ అన్నా చూస్తున్నారు, అంటే పరమ భూత సినిమాలన్నా చూస్తున్నారు. ఎందుకని? ఇంకేం లేదు కాలక్షేపం. ఆయన అంటాడు, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, యూట్యూబ్లో ఈ వామపక్షవాదులు, అభ్యుదయవాదులు ఎవరైతే చేరారో వీళ్ళు ఆగమాగం చేస్తున్నారు, అందుకని దాన్ని బ్యాన్ చేయాలని ఈ మధ్య ఒక కొత్త పాట మొదలు పెట్టారు. ఎందుకని ఆయనకు బాధ వచ్చింది? మేము 2013 నుంచి అడుగుతున్నాం ఈ బూతు సినిమాలు రాకుండా కట్టడి చేయండి. సింగపూర్ లో కట్టడి చేశారు, చైనా కట్టడి చేసింది, క్యూబా కట్టడి చేసింది, ఫ్రాన్స్ కూడా కట్టడి చేసింది. నువ్వు ఎందుకు కట్టడి చేయట్లేదు? 400 కోట్ల బూతు ఛానల్స్, వెబ్సైట్స్ ఉంటే నువ్వు ఎందుకు కట్టడి చేయట్లేదు? నా పోరగాళ్ళు ఎట్లయితున్నారు? ఈ దేశం యువతరం ఏదైతే 30 సంవత్సరాల సగటు వయసు ఉందో వీళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు కాదు, పెద్దోళ్ళకు కూడా ఎడిక్షన్ వస్తుంది. మీరు నమ్మరు, మా దగ్గరకు వచ్చే కేసులు ఎంత భయంకరంగా ఉంటున్నాయో. సంసారాలు నాశనం అవడం కాదు, అసలే కోతి కళ్ళు దాగిందని వయసులో ఉంటారు, పోర్న్ చూస్తారు, నీ పెట్టిన సారా షాపులోనో డ్రగ్స్ కో వాళ్ళు అలవాటు పడతారు. ఎందుకు అంటే మనకెక్కడ యువజన సంఘానికి సంబంధించిన ఒక విధానం లేదు. ఇది ఈ ముదిగొండలో ఎక్కడన్నా ఆడుకోవడానికి, పాడుకోవడానికి, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బయటకు ప్రకటించడానికి యువతరానికి ఒక్క అవకాశం ఉందా? ఫుట్బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్ ఏదన్నా కావచ్చు, ఆడుకుని వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఉందా? నేర్చుకోవడానికి అవకాశం ఉందా? యూత్ క్లబ్స్ ఉన్నాయా? స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయా? దాని నుంచి వచ్చే స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయా? లేవు. మరేం చేయాలా? పోతే కాలేజీకి పోవాలా, లేకపోతే ఇంటికి వచ్చి వాట్సాప్ చూసుకోవాలా, యూట్యూబ్ చూసుకోవాలా? తప్ప ఇంకో కాలక్షేపం లేదు. అట్లాంటప్పుడు వాళ్ళని చెడుదారి పట్టించటంలో ఈ జియో లాంటి ఫ్రీ నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో ఇది కీలకమైన పాత్ర వహిస్తే, నువ్వెందుకని జనాన్ని బలోపేతం చేసే, యువజనానికి ఇవన్నీ కావాలని అడిగే వెబ్ ఛానల్స్ నిషేధిస్తాను నువ్వు ఎందుకు అంటున్నావు? ఎందుకని బూత్ ఛానల్స్ నువ్వెందుకు నిషేధించట్లేదు? మేము ఇప్పటి నుంచి అడుగుతుంటే దానికి తెలుసుగా, మీకు కారణం తెలుసుగా. అది చూసుకుంటా కూర్చుంటే నిన్ను అడగాల్సిన ప్రశ్నలు యువతరం అడగరు. అయ్యా ఉద్యోగాలు ఎక్కడ? అయ్యా చదువులకి అవకాశాలు ఎక్కడ? అయ్యా పై చదువులు పోవడానికి స్కాలర్షిప్లు ఎందుకు రద్దు చేసినావు? యూనివర్సిటీలన్నింటిలో మంటలు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతారు. అది అడగకుండా ఉండాలంటే రెండే ఉండాలి,
నీ చేతిలో బూత్ సినిమాలు ఇచ్చే యూట్యూబ్ ఉండాలా, నీకు సారా పోయటానికో డ్రగ్లు పోయటానికో అవసరమైన పద్ధతి ఉండాలా. మొత్తం ఇవాళ పెద్దవాళ్ళందరూ బిడ్డలు కొడుకులు ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అవుతున్నారు, ఏం చేయాలా వీళ్ళతోని, ఈ ఎడిక్షన్ ఎట్లా మాన్పించాలా ఈ వ్యసనం నుంచి అని చెప్పి. ఆ పని చెయ్యవు నువ్వు, కానీ ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు, యువజనానికి నేను సందేశం ఇస్తున్నా. ఏంటి నువ్వు ఇచ్చే సందేశం? అరే ఉద్యోగాలు ఇమ్మంటే ఆ పీయూష్ గోయల్ అంటాడు, ఆ విగ్రహం ఏదైతే ఉందో సర్దార్ పటేల్ విగ్రహం, దానికి 3000 కోట్ల పెట్టుబడి పెడితే దీనికి 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి ఏర్పడుతుంది అన్నావు. ఇంతవరకు ఆ పెట్టిన డబ్బులకి సరిపడా టూరిజం కూడా అక్కడ డెవలప్ కాల, విగ్రహాలు కట్టగానే సరిపోదు, మీరు బజారులో నిలబడంగానే సరిపోదు,